మ్యామ్, ఏదైతే నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర జరిగినటువంటి వాగ్వాదం, గాంధీ గారికి కౌశిక్ రెడ్డి గారికి జరిగినటువంటి వాగ్వాదం కాస్త తీవ్ర ఉద్రిక్త నెలకొంది వాళ్ళ ఇంటి దగ్గర, అది మనం చూసాం. ఒక పక్క టమాటాలు గుడ్లు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, దాంతో కొట్టడం ఏంటి, ఇదంతా అసలు నిన్న అంత జరగడానికి గల కారణం ఏమై ఉంటుంది, ఏంటంటే ప్రత్యక్షంగా వాళ్ళ ఇంటి దగ్గర నేను కూడా ఉన్నానండి. వాళ్ళ ర్యాంప్ దాకా వెళ్ళాను, నాకు కౌశిక్ రెడ్డికి జస్ట్ ఒక 3 ఫీట్ తేడానే ఉండింది. 4 రావడం లేవు, నా మీదకి ఉసిగొల్పి తోసిండ్రు, లకారాలు మాట్లాడిండ్రు. పావనిరెడ్డి చెప్పు చూపించింది నాకు, ఒసే ఒసే అని, నువ్వు ఒక తెలంగాణ బిడ్డవి పావనిరెడ్డి పావని గౌడ్, నేను చంద్రికా ప్రసాద్ గౌడ్, నేను గౌడ్ బిడ్డనే, నువ్వు చెప్పు తీసుకొని నా మీదకి వచ్చినావు, అర్థమైందా నీకు? అర్థం అక్కడ నేను కూడా అన్నా, చీర గాజులు అన్న మాట మీద మేము వచ్చినాం, ఆడవాళ్ళ ముందుకు వచ్చినాం, నువ్వు కూడా ఒక ఆడపిల్లవి ఆలోచించి ఆ చెప్పు దింపని నేనే చెప్పిన బతిమ్లా నాయన గారు, నువ్వు చెప్పు ఇస్తున్నావు, నువ్వు ఎంత గొప్ప ఆడబిడ్డవో ఇక్కడ అర్థమైంది. నువ్వు తెలంగాణ పేరు చెప్పుకునే అర్హత నీకు లేనే లేదు, ఒక ఆడపిల్ల అన్న చెప్పుకునే అర్హత దానికట్టే లేదు. ఇంకొకటి, అంత దగ్గరలో ఉన్నప్పుడు నువ్వు నా జుట్టు కూడా పీకలే, నా ఇంటి కూడా పీకలేదని చెప్పినావు అంట కౌశిక్ రెడ్డి, నీకు ఎంటికలు పీకనికి మేము రాలే, నువ్వు ఆహ్వానించినావు, ఆరతులు ఇస్తాను, ఆరతి తీసుకోవడానికి ఒక ఆడబిడ్డగా నేను ఇంటి ముందరకు వచ్చిన, నువ్వు నాకు చెప్పు తీసుకొని ఇంకొక ఆడబిడ్డ నా మీద ఉసిగొల్పినావు, నువ్వు ఎంత పెద్ద మొగోడో అర్థమైంది కౌశిక్ రెడ్డి, నీ పెంపకం ఏందో అర్థమైంది. నిన్న సాయంకాలం కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను, గాంధీనికి 65 ఏళ్ళు ముసలోడని, నీ ఇంట్లో ఎవరు ముసలోళ్ళు లేరా, నీ ఇంట్లో ఎవరు ముసలోళ్ళు కాకుండా నువ్వు పుట్టి పెరిగినావా, నీ సంస్కారం అదేనా, నీ పెంపకం అదేనా, ఎందుకు నీ అమ్మ నాన్నకి మచ్చ తీసుకొస్తున్నావు ఈ మాటలతోని, చిల్లరు మాటలు మాట్లాడకు, మాటలు జాగ్రత్తగా రాని. సార్ ఇది మ్యామ్, ఇది ఎంత దూరం వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు, ఏదైతే 11 గంటలకు వస్తాను ఛాలెంజ్ చేసినటువంటి కౌశిక్ రెడ్డి ఇంతవరకు రాకపోవడానికి ఎట్లా చూడొచ్చు, అసలు ఏం చెప్తారు? అది బయట ఏం జరుగుతుందో మాకు తెలియదండి. అసలు దీనికి ముగింపు అనేది లేదంటారా? ఎందుకు ఉండదండి, వాడు స్టార్ట్ చేసి వాడే సారీ చెప్పండి ముగింపు, దాట్స్ ఇట్. వాడు స్టార్ట్ చేసిండు, చీరా గాజులు వాడు చూపించిండు, వాడిని సారీ చెప్పమనండి, తప్పైపోయింది అన్నాను చెప్పమండి, మా ఇండ్లలో మేమవుతాం, మాకేం షోక్ లేదు రోడ్ల మీద వచ్చి కూర్చోనికి. వాడు అన్నాడు 11కి వస్తా అన్నాడు, లేదంటే 12కి వెళ్తామన్నాము, మేము మర్యాదగా పోయినాము అక్కడ నుంచి, ఇస్త్రింది వాళ్ళే ఫస్ట్ వచ్చినాయి పూల తొట్టిలు మా మీదికి, దాని తర్వాత వచ్చినాయి రాళ్ళు, దాని తర్వాత వచ్చినాయి గుడ్లు, అవి నా మీద కూడా చల్లిండ్రు. నిన్న నేను పోలీస్ స్టేషన్లో కూర్చున్నప్పుడు నా మీద కూడా గుడ్డు వాసన, గుడ్లు చల్లిండ్రు, టమాటాలు చల్లిండ్రు, అక్కడి నుంచి వచ్చినాయి మా వాళ్ళు రిటర్న్ కొట్టిండ్రు. మీరు గేట్ లోపలికి వచ్చినప్పుడు ఆ సీసీలో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఆ సీసీ రికార్డింగ్స్ తీసుకోండి. మేము 30 మంది 20 మంది లోపలికి వెళ్ళిన వాళ్ళము, ఏమేమి తీసుకుపోయినాము, మా చేతిలో మాకేం ఆయుధాలు లేవు, వాళ్ళే ఇస్తున్నారు. గాంధీ గారికి పిఎస్సి పదవి వచ్చిందన్న దాంతోనే ఇదంతా చేస్తుంది చేస్తున్నాడు అనుకోవచ్చా? అంతే అక్కడ తనకు రాకుండా గాంధీ గారికి వచ్చిందనే రావాలనుకున్నారో వాళ్ళకి రాలేదేమో, వాళ్ళు ఎవరికి రావాలనుకున్న రాలేదు, పెద్ద ఆయనకు వచ్చింది ఆ అక్కసుతోనే ఇదంతా చేసిండు. ఇదంతా ఓన్లీ కడుపు మంటతోనే ఇంత రచ్చ జరిగింది. ఆ కడుపు మంటకి ఎసిడిటీ వేసుకోమనండి, ఎసిడిటీ తగ్గించుకొని టాబ్లెట్స్ వేసుకోమనండి, సెట్ అవుతుంది. అట్లాగే ఒక పిచ్చి ఆసుపత్రికి దవాఖానకి తీసుకుపోతే మంచిది, పిచ్చి శాస్త్రాలు తగ్గుతాయి. ఆయన ఒక ఎమ్మెల్యేని మర్చిపోయి వీడి రౌడీలాగా వీధి మీద పడుతున్నాడు, కాబట్టి అది కూడా కొద్దిగా కంట్రోల్. హరీష్ రావు, కేటీఆర్ ఎందుకని దీని మీద మాట్లాడలేదు, ఎందుకంటే చీరా గాజులని అంత మాట్లాడినప్పటికీ ఎందుకని స్పందించడం లేదు వీళ్ళంతా, వాళ్ళకి సంస్కారం సపోర్ట్ చేస్తుంది. అదే వాళ్ళకి సంస్కారం ఉందండి, వెనకకి నుంచి మొటకాయలు ఇచ్చి ఉంటారు. మా అన్నలు ఎప్పుడు ఇట్లా మాట్లాడరు, మా కేసీఆర్ బాబు కానీ కేటీఆర్ బాబు కానీ ఇన్ని మీటింగ్లో కూడా ఎప్పుడు ఈ చీరా గాజులు అనేది చూపించుకుంటా అంత సెటారికల్గా మాట్లాడవాలి, సంస్కారం అది. కాబట్టి వాళ్ళు ఇంకా ఏం అనలేదు, వానికైతే మొట్టకాయలు వడింటాయి, నిన్న పడకుండా అయితే లేవు, మీరు పోయి అడగండి వాడిని ఏమన్నారని, చెప్తాడో లేదో తెలియదు, కానీ డెఫినెట్గా మా అన్నలు అయితే రియాక్ట్ అయి ఉంటారు ఆడ. మ్యామ్, మీరు గాంధీ గారితో మాట్లాడడం జరిగింది, గాంధీ గారిని కలిశారు, ఏమంటున్నారు గాంధీ గారి స్పందన ఎట్లా ఉంది? మేము కూలుగున్నామండి, మేము కూలుగున్నాము, వాడికి సారీ చెప్తే ఇప్పటికీ మేము దండం పెట్టి సారీ చెప్పి క్షమాపణతో వదిలేస్తామని చెప్తే కదా, క్షమాపణ చేసిందంతా విత్డ్రా చేసుకోమనండి, మనకేమి ఇట్లా రోడ్ల మీద పడాలని ఎవరుకున్నారు? ఆయన డెవలప్మెంట్ చేసే మనిషి అయినా ఆయన ఎప్పుడు ఇంట్లో కూర్చోడు, పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 11-12 గంటల ఎండవాన చూడక రోడ్ తిరిగే మనిషి అయినా ఆయన 2 రోజుల నుంచి ఇంట్లో కూర్చోబెట్టిండు, డెవలప్మెంట్కి అడ్డం వాలేస్తున్నారు ఇప్పుడు. సో ఇది క్షమాపణతో మొత్తం అంతా కూడా సైలెంట్ అయిపోతుంది, అక్కడి నుంచే కావచ్చు ఇక్కడ నుంచి కావచ్చు, అదే కదా స్టార్ట్ అక్కడి నుంచి అయింది కాబట్టి అక్కడి నుంచే క్షమాపణ రావాలి, అదైతే అయిపోతుందేమో, అయిపోతుంది డెఫినెట్గా. ఎవరికి షోక్ ఉండదు కదండి, వీళ్ళు చాలా బిజీ ఉంటారు, కాన్స్టిట్యున్సీలో చూసుకోవాలి, మంచి చెడ్డ చూసుకోవాలి, ఎలకాలం ఇట్లా పెట్టుకొని కూర్చోలేరు కదా ఎవరు కూడా, క్షమాపణ చెప్పుకోమని వాడి దారి వాడి మా దారి మా. ఇప్పుడు పిఎస్సి పదవి గాంధీ గారికి ఇచ్చారు, మరి గాంధీ గారు స్వీకరిస్తారంటారా? తప్పకుండా అండి, ఎందుకు స్వీకరించాము, ఆయనకి ఆ హోదా ఎందుకు ఇచ్చారు, ఆయన కేపబుల్ కాబట్టి ఇచ్చినారు, అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఇచ్చిండ్రు, ఎందుకు స్వీకరించామండి, స్వీకరించినాం కాబట్టి వాళ్ళకి ఆ కడుపు మంట కదా.
థ్యాంక్ యూ సో మచ్ ఏం చెప్తారు, ఏదైతే గాంధీ గారి మధ్య కౌశిక్ రెడ్డి మధ్య ఏర్పడినటువంటి ఈ వాగ్వాదం కాస్త తీవ్ర ఉద్రిక్తాన్ని నెలకొంది. నిన్న చూస్తే కనుక ఒక రకంగా మొత్తం టమాటాలు గుడ్లు అన్ని కూడా అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఫస్ట్, దాంతో కొట్టుకోవడం ఇదంతా ఏంటి, అసలు ఏం జరిగింది మొత్తానికి, మీరు ఏం చెప్తారు? టమాటాలు గుడ్లు తెచ్చింది వాళ్ళు, అతను రమ్మంటే మామూలుగా మేము వెళ్ళాం, వెళ్తే అతను మాట్లాడతానన్నాడు కాబట్టి కూర్చొని మాట్లాడదామని వెళ్తే అతని అనుచరులే పైకి వెళ్ళి పూల కొండీలు టమాటాలు రాళ్ళు వాళ్ళే వేసారు. అది జరిగిన విషయం. ఇంకోటి కౌశిక్ రెడ్డికి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేంత స్థాయి లేదు. ఆయన ఎమ్మెల్యే పదవి కాలం 10 నెలలు, మా ఎమ్మెల్యే గారిది 10 సంవత్సరాలు. కొంచెం అనుభవం ప్రకారం మాట్లాడాలి ఏదైనా సరే, అనుభవం పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం, మనం ఎట్లాంటి నాయకుడి మీద విమర్శిస్తున్నాం అని తెలుసుకోవాలి ఫస్ట్. అది ముగింపు అనేది లేదా, ముగింపు అనేది ఎప్పుడు బలుపుతారు? ముగింపు అంటే కౌశిక్ రెడ్డి గారు ఎప్పుడు అయిపోతే ఆ రోజు ముగింపు అనేది ఉంటుంది. కౌశిక్ రెడ్డి గారు ఇలానే రెచ్చగొడుతుంటే అది ముగింపు అనేది ఉండదు. దానికి గాంధీ గారిని కలవడం జరిగింది, కలిసి వారు మాట్లాడారు, ఏమంటున్నారు గాంధీ గారు, స్పందన ఎట్లా ఉంది? గాంధీ గారు మనసు చాలా సున్నితమైనది. ఆయన శ్రీలింగంపల్లి మొత్తం ఇంతమంది 6 లక్షల మందికి పెద్ద వల్ల ఆయన ఎమ్మెల్యే, ఆయన ఆయన పట్టుకొని ఆయన మాట్లాడడం తప్పు కదా. ఆయన మనసు బాధతో చాలా బాధతో నిన్న గీడ అసలు ఆయన పోకపోతున్నాడు అక్కడికి, ఆయన మనసు బాధ వల్ల అక్కడ పోవాల్సి వచ్చింది. ఇప్పుడు గాంధీ గారికి పిఎస్సీ పదవి ఇచ్చింది ప్రభుత్వం, పిఎస్సీ పదవి ఇచ్చిందన్న అన్నది అంటే తనకి రాలేదని మనసులో పెట్టుకొని ఇదంతా చేశారని కొందరు అంటున్నారు, అది నిజమే అంటారా, మీరేమంటారు? ఇది హరీష్ రావు కేటీఆర్ ఉండే కేటీఆర్ గారు కలిసి ఆడిస్తున్న డ్రామా. కౌశిక్రెడ్డి అంటారు మధ్యలో ఒక బలి పశువు, ఆయనతో మాట్లాడిపించుకుంటా గాంధీ గారు ఇప్పుడు హరీష్ రావు రాలేదని చెప్పేసి అకస్తోని మా గాంధీ గారికి వచ్చిందని చెప్పేసి అకస్తోని ఇలా చేయడం జరుగుతుంది. అలా గాంధీ గారికి పిఎస్సీ పదవి వచ్చింది, స్వీకరిస్తారంట? స్వీకరిస్తారు, ఖచ్చితంగా స్వీకరిస్తారు, స్వీకరిస్తాం కాబట్టే కదా మేము ఇన్సెప్ నిలబడదు ఇక్కడ. మేడం నిన్న ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో దీన్ని ఎట్లా చూడొచ్చు, ఇది అసలు దీనికి ముగింపే లేదంటారా, ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుంది అంటారు? ఎంత దూరం వెళ్తుందని నేను చెప్పలేను, కాకపోతే మా సారు ఓపిక సహనం ఉన్న వ్యక్తి అతన్ని రెచ్చగొట్టేది, ఎందుకంటే నువ్వు రెచ్చగొడితే ఆయన చాలా ఓర్పు గల మనిషి, ఎంత బాధలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా నేనున్నానని చెప్పేసి ఒక ఆడపిల్లకి అండగా నిలుస్తాడు, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా. అసలు చెప్పాలంటే ఆయన దేవుడు అందరికీ, దేవుడు కాబట్టి 3 సార్లు గెలిచాడు. కానీ ఈ పార్టీని అడ్డం పెట్టుకొని మా సార్ని అనాలని చూడదు, ఎందుకంటే వాడు ఇన్ని రోజులు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు సార్ వాళ్ళు అందరూ కలిసి ఉన్నారు, కలిసి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఈరోజు మా సార్ గురించి తీయాల్సిన అవసరం నీకేమొచ్చింది, దేనికోసం వచ్చింది? నువ్వు కావాలనే కదా పార్టీని అడ్డం పెట్టుకొని ఏదో చేయాలనుకుంటే హైలైట్ అవ్వాలని చూస్తున్నాడు. హైలైట్ అవ్వాలంటే మా సార్ని అడ్డం పెట్టుకుని అవసరం లేదు కదా, ఎవరెవరినా తీసుకుని బయటికి రావచ్చు, నువ్వు వాళ్ళ దగ్గర పోవచ్చు, వాళ్ళ కొంపలలో పోవచ్చు కదా, మరి మా సార్ దగ్గరికే రావాల్సిన అవసరం ఏంది? అంటే మా సార్ ఏమన్నా ఖాళీ కూర్చున్నాడు, ఏమన్నా వస్తున్నటువంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు ఇంత టైం అయినప్పటికీ కూడా ఎందుకని రాలేదంట? ఎందుకు రాలేదంటే ఇక వాడికి టైం లేదు, రావడానికి టైం లేదు, ఎందుకు వస్తాడు? వాడికి భయము, ఒక పక్కన భయము, పోవాలన్నా ఆరాటము, రెండు ఉన్నాయి, రెండు ఉన్నవాడు ఎట్లా వస్తాడు? అందుకనే చేత కాకుండా ఇంట్లో కూర్చున్నాడు. మాటలు ఒకటే, మాటలు ఎవడైనా దీని మీద మీరు గాంధీ గారిని కలిసారు మాట్లాడడం జరిగింది కదా, గాంధీ గారి స్పందన ఏ విధంగా ఉంది, ఏమంటున్నారు గాంధీ గారు? మా సారు ప్రత్యేకంగా ఏమనడు, ఆయన ఓకే పడతాడు, ఎవరికైనా ఓర్పు సహించాలిగా. ఆ మాటలతోని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కానీ నువ్వు రెచ్చ అన్ని మాటలు మాట్లాడుతుంటా కూడా మా సారు సైలెంట్గా ఊరుకున్నాడు, నిన్న ఒక మాట కూడా నిన్ను మాట్లాడలే. అసలు మా సార్ని మాట్లాడాల్సిన అవసరం నీకు ఏమొచ్చిందయ్యా చెప్పు, దేనికోసం మాట్లాడినావు, ఆయన కోసం ఎందుకు మాట్లాడాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది, ఎవరు మాట్లాడమంటే మాట్లాడు, అది చెప్పు ఫస్ట్. నువ్వు అతనికి ఇప్పుడు మా సార్కి ఫోన్ చేసి మాట్లాడే అవసరం నీకు ఏమొచ్చింది, ఇంకెవరన్నారా నీ వెనక? లేకపోతే నువ్వే హైలైట్ చేసుకోవాలని చెప్పేసి మా సార్కి ఫోన్ చేసి నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే రా అని ఇట్లా ఎందుకు అనాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది చెప్పు. అంటే మా సార్ ఒక్కడే కనబడుతున్నాడా మీకు, అంటే ఇంకా వేరే వాళ్ళు కనపడట్లేదా? అంటే మా సార్ ఒక్కరే కాంగ్రెస్లోకి వెళ్ళింది కానీ ఇంకా వేరే వాళ్ళు పట్టుకోవచ్చు కదా అతను, మరి మా సార్ని ఎందుకు టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన? కౌశిక్ రెడ్డి చెప్పు, నువ్వు సమాధానం చెప్పు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఒప్పుకోము. చీర మర్చిపోయా, చీర గాజులు అని అన్నావు, ఏ మీ అమ్మ మీ అక్క మీ చెల్లే వీళ్ళు ఎవరు వేసుకోవట్లేదా? మా అంటే మా ఇంట్లో మేము వేసుకుంటున్నాము, మా మీ ఇంట్లో మీరు వేసుకోవట్లేదా? అది తప్పు కదా మాట్లాడడం, ఇంతవరకు కరెక్ట్ అది? మరేదో ఉండు, అర్థమైందా? తెలంగాణ లెక్కనే ఉంటారు, అర్థమైందా? అతి మీరితే వేరే రకంగా ఉంటుంది, అది ఒక్కడు గుర్తుపెట్టుకో నువ్వు, అర్థమైందా? పిచ్చి పిచ్చి నకరాలు చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎంత దూరమైనా మేము వస్తాం, అది.